नमस्कार ना पेरु डाक्टर चावा आंजनेयलु सीनियर ईएनटी सर्जन ने नेनु हैदराबाद पंजागुट एशियन ईएनटी केयर सेंटर लो उन्नानु स्नान चेसेटप्पुडु साधारणंगा मनकु नीळ्ळु पोता उंटायंडि एस्पेशली ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇప్పుడు చూస్తుంటే రోజు కూడా తల స్నానం చేస్తున్నారు బయటికి వెళ్లి రావటం చికాగ్గా ఉంటాం అంటాం బయట లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉంటాం వలన దుమ్ము ధూళి ఉంటాం వలన అవి తలలో ఉండి ఇరిటేషన్ వస్తారు డైలీ తల స్నానం చేస్తుంటాం అన్నమాట యూజువల్గా ఎక్కువ మందికి చెవులు ఈ స్నానం చేయటం వలన ఇబ్బంది ఏమీ ఉండదండి నీళ్లు పోవటం వలన కానీ తక్కువ మందిలో ఈ చెవులో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట బేసిక్ గా ఈ స్నానం చేసేటప్పుడు మనం చెవులోకి నీళ్లు పోయినట్లయితే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట మనకి గనక ఈ మనకి క్లీన్ వాటర్ లేకుండా అనైజీనిక్ కండిషన్ లో గనక మనం చేసినట్లయితే అక్కడ ఉన్న పాచి పేరుకుపోయిన పాచి దాన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటామన్నమాట అది మన చెవిలో పోతే నీళ్లు ఆరిపోయినా కూడా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా వస్తుందన్నమాట ఎస్పెషల్లీ ఎవరకైతే చెవుల గనక రికరెంట్ గా బాగా పిన్నీసుల తోటి కాటన్ బడ్స్ తోటి పెన్ క్యాపుల తోటి తుడుచుకుంటా ఉంటారో వాళ్ళ చెవులకు ఇన్ఫెక్షన్ నీళ్లు పోయినట్లయితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో మనం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మానుకోవాలండి బేసిక్ గా చెవిని ట్రామటైజ్ చేసుకోకుండా చూసుకోవాలి కాటన్ బడ్స్ తో గాని పెన్ క్యాప్స్ తో గాని పిన్నీసుల తో గాని మనం రిపీటెడ్ గా దాన్ని ట్రామా చేసుకోకుండా ఉన్నట్లయితే యూజువల్ గా ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట బేసిక్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏందంటే అనైజీనిక్ వాటర్ నుంచి వస్తాయి అనెల్తీ కెనాల్ స్కిన్ అంటాం అంటే చెవులకు స్కిన్ కెనాల్ స్కిన్ అనేది అనెల్తీగా ఉండి పుల్లు ఉన్నట్లయితే అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ నీరు అనేది వెళ్ళలో పోకుండా చూసుకోవాలి అలానే చెవిగోపుకు రంధ్రం ఉన్న చెవికి ప్రీవియస్గా ఆపరేషన్ అయినా కూడా వాళ్ళలో కూడా నీళ్లు పోకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే చెవికి ఆపరేషన్ అయిన వాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు ఆ బయట చెవిలో ఉన్న మైగ్రేటరీ కెపాసిటీ పోతుంది అక్కడ ఏంటంటే ఎప్పుడు కొంచెం ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఉంటుంది అనమాట దాంట్లోకి ఈ వాటర్ పోయి కొంచెంసేపు స్టే అయినట్లయితే ఆ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలానే చెవిగోపుకు రంధ్రం ఉన్నా కూడా నీళ్లు లోపలికి వెళ్ళి మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి అక్కడ పర్సిస్టెంట్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేయడానికి అవకాశం ఉందన్నమాట సో బేసిక్గా ఏంటంటే చెవిలోకి చెవి రంధ్రం ఉన్న వాళ్ళకి చెవిలో ఏదన్నా పుల్లు ఉన్నా కానీ చెవిలో ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా కానీ ఎగ్జిమాటిస్ కండిషన్స్ అంటాం వాళ్ళకి ఏంటంటే చెవిలో దురద వస్తూ ఉంటుంది కారుతూ ఉంటుంది తెల్ల తెల్లగా పలుకుల్లా కూడా వస్తుంటుంది అన్నమాట దీన్ని ఎగ్జిమాటస్ కండిషన్స్ అంటాం ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చెవిలోకి నీళ్లు పోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి ఓన్లీ నార్మల్ కెనాల్ ఉన్న వాళ్ళకి నార్మల్ కెనాల్ స్కిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు యూజువల్గా చెవులకు నీళ్లు పోయినాయేం కాదు నీళ్లు పోయినట్లయితే అవి ఆటోమేటిక్గా కొంచెంసేపటికి ఆరిపోయి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది అన్నమాట కానీ చెవిగోపుకు రంధ్రం ఉన్న అనెల్తీ మ్యూకోజా ఉన్న రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళు మటుకు చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలన్నమాట ఈ నీళ్లు పోయినట్లయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వచ్చి మన చెవిని ఫ్యూచర్లో ఫర్దర్గా డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ రంధ్రం ఉన్న వాళ్ళకి నుంచి తగ్గించుకోవచ్చు మెయిన్గా ఏంటంటే మనం టయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి ఆహారంలో మనం స్పైసీ ఫుడ్ లేకుండా చూసుకోవాలి ఆయిలీ ఫుడ్ కూడా తక్కువ చూసుకోవాలి ఆహారం ఇంటర్వెల్గా ఎవ్రీ 3-4 అవర్స్కి తీసుకుంటూ ఉండాలి